నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామచంద్. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ముస్లిం సోదరులు నిశ్చితో ఉపవాసాలు ఆచరించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు పదో వార్డులో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 10వ వార్డు పరిధిలో ఉన్న దర్వేష్ ఖాంద్రి దర్గాలో కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముందుగా మసీదులో రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో టీజీ భరత్ పాల్గొన్నారు. రోజా దీక్ష విరమించిన ముస్లింలందరికీ టీజీ భరత్ ప్రత్యేకంగా భోజనం వడ్డించారు. ఇఫ్తార్ విందు పండుగ వాతావరణంలా ఉందన్నారు. ముస్లింలు వారి సంపాదనలో కొంత పేదల కోసం దానం చేయటం గొప్ప విషయమన్నారు. కర్నూలులో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారని చెప్పారు. తాము కూడా అన్ని మతాలను గౌరవించి అందరితో కలిసి ప్రార్థనలు చేస్తామన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఖాన్ బ్రదర్స్ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ ఖాన్, జియా ఇబ్రాహీం మహబూబ్, టీడీపీ నగర అధ్యక్షుడు గున్నా మార్క్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. दरवेश खादरी मस्जिद में इफ्तारी की दावत हुई. वड्डेगेरी में लवेंथ वार्ड वड्डेगेरी में इफ्तारी की दावत थी. इंतज़ाम था. भरत साहब भी आए थे, बुलाए तो. कर्नूल में पहले रोज़े से अल्लाह के फजल करम से रमज़ान तो फिर अंधे. कर्नूल के आलमोस्ट हर मस्जिद को ये बार भरत साहब हर हर मस्जिद को फिर को मुसलमाना रोज़े कैसे रहती, इफ्तारा कैसे करती, पूरा पूरा नज़दीक से रखो, उनको खाने सप्लाई कर को. एक चीज़ हमारे कर्नूल में बड़ी अच्छी बहुत प्यारी चीज़ क्या है बोल तो, दूसरे शहरों के सर का हमारे गांव में हिंदू मुसलमान क्रिश्चियन ये सब ऐसा अभी तक क्या भी हुआ नहीं. अल्लाह ताला इसको ये अमन को ऐसा करार रखना बोल को मैं अल्लाह से दुआ करता हूँ. उसके बाद आगो यहाँ आए सो मेहमान ने खसूस भरत सर का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. उनका कीमती वक्त निकाल ले को, सब काम छोड़ ले को, इफ्तार टाइम में आना, सब करना, सबको सप्लाई करना, सबको खिलाना, हाँ सब वो करना, बहुत बहुत दिल को खुशी मिलती है चीज़ों को देखे तो. और कर्नूल के आवाम भी पहचान को समझ को आगे आने वाले दिनों में आपस में भाईचारा बना को मिलजुल को चलने का और दूसरों को हमारे अखलाक दिखाने का मौका देना सबको. और सब जने ऐसा करना बोल को मैं चाहता हूँ. दुआ में ख्याल रखो. मन को रमजान स्टार्ट तरह फर्स्ट डे रमजान तोहफा इडमु मन महबूब బై ఖాన్ బ్రదర్స్ వాళ్ళు ఈ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. మనకు తెలుసు ఈ రంజాన్ తోఫా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ముస్లింస్కి. అది గవర్నమెంట్లో తీయడము చాలా బాధాకరం. ఆయన ఆలోచించి మహబూబ్ భాయ్ వాళ్ళ ఖాన్ బ్రదర్స్ అందరు ఫ్యామిలీ తలుచుకొని ఇమీడియట్గా ఫస్ట్ డే రంజాన్ తోఫా ఇవ్వడం అనేది, అదే కాక మరీ రోజు ఇఫ్తార్ విందు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ వార్డులో వడ్డగేరి మసీదులో. సో ఎంతో ఆనందంగా ఉంది. కలిసిమెలిసి అందరు కూడా రావడము ఒక ఆనందం, అంటే ఒక పండగ వాతావరణం. లాస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్త్ వీక్ రన్నింగ్ ఇది రంజాన్ పండగ. ప్రతిరోజు చాలా నిష్ఠతో అందరు కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు రోజా బ్రేక్ చేసేంత వరకు చాలా నిష్ఠతో ఉండడము. సో అల్లాని ప్రే చేసేది ఏముంటుంది, తప్పులు ఏమైనా చేస్తే అడుక్కొని ఏమైనా తప్పులు చేసి క్షమించమని అడుక్కునేకి ఇది ఒక మంచి అవకాశం రంజాన్లో. అలాగే ముందు ముందు కూడా తప్పులు చేయరాదని చెప్పి కూడా అల్లాని రిక్వెస్ట్ చేసుకుంటారు. ఇది ఒక అదే మెయిన్ ఈ రంజాన్ పీరియడ్లో. అదేగాక చాలామంది ముస్లిమ్స్ నా ఫ్రెండ్స్ కానీ సోదరులు చాలామంది ఇంటుంటా వాళ్ళ సంపాదనలో ఇంత పర్సంటేజ్ అని బీద వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడము, అంటే పర్సంటేజ్ ఇంత సంపాదనలో వాళ్ళకు తోచినంత వాళ్ళకి బీద వాళ్ళని హెల్ప్ చేసే విషయంలో ఒక మంచి దినం, అంటే ఈ రంజాన్ పీరియడ్లో అదొక అవకాశం కాబట్టి అది కూడా చాలామంది పాటిస్తుంటారు. ఏదైనా కానీ కర్నూల్లో ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ అందరూ హ్యాపీగా అన్ని ఫెస్టివల్స్ కలిసిమెలిసి చేసుకోవడము మన కర్నూల్లో అది గొప్ప, అంటే గొప్ప ప్లేస్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అందరు దేవుళ్ళు మా ప్రకారం లాస్ట్లో చెప్పేది, అందరు దేవుళ్ళు కూడా చెప్పేది అందరు కలిసిమెలిసి ఉండాలా, అందరు హ్యాపీగా ఉండాలా అనేదే చెప్తుంటారు. ఫైనల్ కంక్లూజన్ అదే ఉంటుంది. ఎక్కడైనా చూడండి, ఖురాన్లో కానీ బైబుల్లో కానీ భగవద్గీతలో కానీ అదే ఉంటుంది కంక్లూజన్.
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు దశల వారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా నగరంలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు భారీగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను మరింత ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంలో భాగంగా ఈరోజు నగరంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డితో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంతవరకు తమ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు వేతనాలు చెల్లించాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈరోజు సిపిఎస్ మహమ్మారి అంటే ఉద్యోగ లోకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద మహమ్మారి సిపిఎస్ మీద, ఈ సిపిఎస్ మీద యుద్ధం ప్రకటించే నేపథ్యంలో ఈరోజు ధర్నాకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒక ధర్నాకు సిపిఎస్ ఉద్యోగులు ఇతర ఉద్యోగుల సమస్యలపైన మెయిన్గా ఒక ధర్నా నిర్వహించేటువంటి జిల్లా కేంద్రాల్లోనూ ధర్నా నిర్వహించాలి. అదేవిధంగా మరి సిపిఎస్ ఎందుకు ఇంతమంది జీవితాలని నాశనం చేస్తుందని చెప్పడానికి నిన్న ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వాళ్ళే అంటే సిపిఎస్ బాధిత కుటుంబాలు ఏవైతే వాళ్ళ బాధను ఏ విధంగా వ్యక్తపరిచాయంటే ఈవెందో తాలిబొట్లు అమ్ముకొని కూడా మహిళ కనీసము వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నది ఒకటే, మీరిచ్చిన హామీ ఇప్పుడు ఈ మధ్యకాలంలోన ఆ సిపిఎస్ వాళ్లకు మళ్ళీ కూడా ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి ఆశలు కల్పించింది మీరే. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా మరి ఓపీఎస్ అమలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆశలు కల్పించి ఈరోజు మళ్ళీ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తెచ్చారు, అది పోయింది. మళ్ళీ ఈరోజు బెటర్ పెన్షన్ స్కీమ్ అనేది మళ్ళీ కొత్తది తెర మీదకి తీసుకొచ్చారు. బొప్పరాజు గారు ఆ రోజే చెప్పేశారు ఏమని, ఈ బీపీఎస్లు జీపీఎస్లు ఏపీఎస్లు ఏ వచ్చినా అసలు మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు, మేమేదైనా ఒప్పుకుంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మాత్రమే ఒప్పుకుంటాం, ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద మీటింగ్ పెడితే వస్తాం, లేకపోతే ఏపీ జేఏసీ అమరావతి వాకౌట్ చేస్తుంది, మమ్మల్ని పిలవద్దని కరాఖండిగా తెగేసి చెప్పడం జరిగింది. ప్రజల్లో మేము కూడా భాగమే, ఎందుకు మమ్మల్ని చిన్న చూపు అనేది మా ఆవేదన. దయచేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ బిడ్డలకు కానీ చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒకటే, దయచేసి పెండింగ్ సమస్యల మీద పరిష్కరించండి, డైరెక్ట్గా పిలవండి, మాట్లాడండి, మా అస్యూరెన్స్ మా బాధలు వినండి దయచేసి అని ఏపీ జేఏసీ కర్నూలు జిల్లా శాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేసుకున్నాం. నిరంతరం శ్రమించడం ద్వారానే ఎవరైనా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మునిమనవడు వీరం భట్టయ్య స్వామి అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రీమియర్ జూనియర్ కళాశాలలో ఈశ్వర ట్యూటోరియల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దినేష్ వన్. నగరంలోని బిర్లా గెస్ట్ హౌస్ లో ఉన్న ప్రీమియర్ జూనియర్ కాలేజ్ కళాశాలలో శ్రీ ఈశ్వరాస్ ట్యూటోరియల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ శిక్షణ శిబిరాన్ని శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 8వ తరం ముని మనవడు వీరం భట్లయ్య స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఈశ్వర ట్యూటోరియల్స్ అధినేత గౌరవ సలహాదారుడు ఈశ్వరయ్య, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్ శేషయ్య, అధ్యాపక బృందం సునీత, రోజ్ దస్తగిరి, వీరేంద్ర కుమార్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ముని మనవడు వీరం భట్లయ్య స్వామి మాట్లాడుతూ నిరంతరం శ్రమించటమే విజయానికి సోపానం అన్న విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించాలని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోటీ పరీక్షల్లో రాణించాలంటే క్రమశిక్షణ అంకిత భావంతో సాధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిరంతరం శ్రమించటం వల్లే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన వివరించారు.
గత 35 సంవత్సరాలుగా ఈ రంగంలో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ అనేక మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఈశ్వరాస్ ట్యూటోరియల్స్ అధినేత ఈశ్వరయ్యను అభినందించారు. అలాగే గత 2 సంవత్సరాలుగా ఏపీ ఆర్జేసీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థి భావనాను, అలాగే 7వ ర్యాంకు సాధించడంతో పాటు అగ్రి పాలీసెట్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విద్యార్థిని అభినందించారు. పిరాపద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంబజే కాలజ్ఞానకర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి వహించిన భారతదేశం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కందిమల్లాయపురపుర సంస్థానం బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి వహించిన మహనీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వాళ్ళ వారసులు 8వ తరం మునిమనవడు వీరంపట్ల స్వామి కర్నూలు జిల్లా పట్టణమందు శ్రీ ఈశ్వరాస్ ట్యూటోరియల్స్ వారు 35 సంవత్సరాల నుంచి ఏపీఆర్ చేసి మరియు పాలిటిక్ చర్చిన ఇస్తూ రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించడము అభినందనీయమని మాకు చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో కూడా అశోక అనేక ర్యాంకులు సాధిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు పాటలు వేయాలని కోరుకుంటున్నాము. గత 35 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో అనేక ర్యాంకులు సాధిస్తూ ఎందరో విద్యార్థులకు ఉత్తమమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి సంస్థ శ్రీ ఈశ్వరాస్. ఈ సంవత్సరం 36వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో కందిమల్లేపల్లెకు సంబంధించిన వీర బ్రహ్మేంద్ర స్వామి గారి 8వ తరము మునిమనవడు శ్రీ వీర బొట్లయ్య స్వామి గారు ఈరోజు ఈ సంస్థను 36వ వార్షిక సంవత్సర కార్యక్రమాన్ని ఈ కోచింగ్ సెంటర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వీరు పిల్లలందరినీ కూడా ఆశీర్వదించి భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించే విధంగా ఆశీర్వాదం అందించడం చాలా సంతోషకరమైనటువంటి దినం. అదేవిధంగా అనేక ఉత్తమోత్తమైనటువంటి ర్యాంకులు సాధించి ఈ సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు. అదేవిధంగా గత సంవత్సరం 2022లో రాష్ట్ర స్థాయిలో మనకు 2వ ర్యాంకు 5వ ర్యాంకు 7వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అగ్రి పాలిసెట్ ఎంట్రన్స్లో కూడా రాష్ట్ర స్థాయిలో అఖిల అనేటువంటి విద్యార్థి స్టేట్ లెవెల్లో 2వ ర్యాంకు సాధించడం కూడా అభినందనీయము. ఈ సంస్థలో ప్రత్యేకంగా విద్యార్థుల అభివృద్ధికై వాళ్ళ విద్యార్థుల స్థాయి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ స్థాయిని మరింత పెంచి వాళ్ళకి బంగారు భవిష్యత్తు అందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థ ప్రారంభించినాము. కాబట్టి ఈ సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని స్వామివారు ఆశీర్వదించడం కూడా చాలా అభినందనీయము. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం తెలిపారు. ఈ మేరకు డైమండ్ బినా కరీం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డైమండ్ అబ్దుల్ సలాం ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. డైమండ్ బీనా కరీం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డైమండ్ అబ్దుల్ సలాం ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాంతో పాటు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని మధుర్ నగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని డైమండ్ బీనా కరీం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డైమండ్ అబ్దుల్ సలాం పేద ప్రజలకు వస్త్రాలను పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. రంజాన్ మాసంలో చేసే దానాల వల్ల అంతకు రెండింతలు ప్రతిఫలం దక్కుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన కోరారు. అనంతరం డైమండ్ బీనా కరీం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డైమండ్ అబ్దుల్ సలాం మాట్లాడుతూ, మొదటి నుంచి తన సంపాదనలో కొంత భాగాన్ని రంజాన్ మాసం సందర్భంగా పేద ప్రజలకు దానం చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేద ప్రజల సేవకు వినియోగించాలని ఆయన సూచించారు. ఈరోజు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా డైమండ్ అబ్దుల్ సలాం గారు 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ పండుగ రోజు చీరలు పంపిణీతనేమి పంచాలైతేనేమి అందరికీ దాన ధర్మాలు చేస్తూ ప్రతి సంవత్సరం 100,000 రూపాయల దాకా 150,000 దాకా ఖర్చు పెడుతూ ఈ విధంగా చేయడం వల్ల చాలా సంతోషం. మేము ప్రజా పరిరక్షణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డైమండ్ సలాం వారి కుటుంబము ఆయుస్సు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, వాళ్ళ మనవలైన ఆయుస్సు ఆరోగ్యంగా ఉండాలని పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా వారికి మేము అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా పవిత్రమైన దినము. రంజాన్లో బడిరాత్ అంటారు.
మా అమ్మ నాయన ఆదేశాల మేరకు నేను గత 40 ఏళ్ళ నుంచి ఈ బడిరాత పండుగకు నా కష్టార్జితంలో దాదాపు జీతం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెంచు కాబట్టి దాదాపు లక్ష లక్షన్నర పేదలకు నిరుపేదలకు బట్టలు కానీ ధాన్యం కానీ లేకుంటే చైర్లు మొగలు అన్ని విధంగా తర్వాత మన బలరామ్ సార్ ప్రజా పరిరక్షణ ప్రెసిడెంట్ గారు కూడా సహకారంతో గత 10 ఏళ్ళ నుంచి వారు కూడా నాకు దీనికి ఎంకరేజ్ చేసి బాగా కోఆపరేషన్ ఇస్తున్నారు చాలా సంతోషమైనది రంజాన్ నెలలో చేసే ప్రత్యేక ప్రార్థనల వల్ల వారి జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితం సుఖమయంగా సాగుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ఈ మేరకు రంజాన్ సందర్భంగా ఉపవాసాలు ఆచరిస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు కిట్లను ఆయన పంపిణీ చేశారు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ కార్యాలయం దగ్గర ఉపవాసం ఉంటున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ రంజాన్ ఉపవాసాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారని కష్టాలు తొలగిపోవాలని నమాజ్ చేయటం మంచిదేనన్నారు ప్రజలందరికీ బలాన్ని హీనతలను తెలియజేసేందుకు కష్టాలు వస్తాయే తప్ప ఎవరు కష్టాలకు అధైర్య పడవద్దని అన్నారు ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు రంజాన్ అని దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్ అన్నారు ఉపవాసం రోజులలో మనుషులలో ఓర్పును కోరుకుంటుందని చెడు విషయాలను చెడు మాటలను తమ దరికి చేరకుండా మనస్సును అదుపులో ఉంచుకునే భావనను మనో నిగ్రహాన్ని అలవర్చుకోవటం జరుగుతుందని చెప్పారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాబోయే రంజాన్ పండుగను సంతోషంతో ఉత్సాహంతో నా తోటి ముస్లిం సోదరులు జరుపుకోవాలని హిందూ ముస్లిం మత సామరస్యానికి ఇదొక నాంది పలకాలని వృత భక్తిగా నాకు తోచిన విధంగా నా శక్తి కొద్దీ ఈరోజు పేద ముస్లిం జర్నలిస్టులకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది మన దేశంలో సుమారుగా 1000 సంవత్సరాల నుంచి హిందువులు ముస్లింలు కలిసి జీవిస్తున్నారు ఇటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ దేశం ఉన్నంత ప్రశాంతంగా ఎక్కడ లేదు కాబట్టి ఈ మత సామరస్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి ముఖ్యంగా ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలుంటూ ఎటువంటి అబద్ధాలు చెప్పకూడదు ఎటువంటి పాపాలు చేయకూడదు నిష్టగా ఉండాలని పవిత్రమైన ఉద్దేశంతో వాళ్ళు జరుపుకునే దానికి హిందువులుగా ప్రతి ఒక్కరూ వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి తోడ్పడాలి ఈ రకంగా హిందూ ముస్లింలు గాన కలిసి ఉన్నారంటే ఈ దేశము ఎట్టి పరిస్థితులలో కూడా విచ్ఛిన్నం కాదు ఇక్కడ హిందూ ముస్లింల యూనిటీ మెయింటైన్ చేయడం అనేది సమాజానికి శాంతికి చాలా అవసరము కాబట్టి ప్రతి ఒక్క హిందువు ముస్లిము దీనికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను ఇవి ఈనాటి సిటీ న్యూస్ తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం